క్రిస్మస్ అన్నది ఏ ఒక్క ప్రాంతానికో పరిచయమైనటువంటి పదం కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ బాగా తెలిసిన పదం. ప్రపంచంలో ఎక్కువ శాతం మందికి బాగా ఇష్టమైన పదం. ఇకపోతే క్రిస్మస్ వస్తుంది అనగానే ఎస్పెషల్లీ యూరోపియన్ అండ్ వెస్టర్న్ కంట్రీస్లో సుమారు ఒక నెల రోజుల ముందుగానే క్రిస్మస్ వాతావరణం కనబడుతుంటుంది దేశవ్యాప్తంగా. నెల రోజుల ముందుగానే ఈ పండుగ వాతావరణం సందడే సందడి అన్న వాతావరణం కనబడుతుందని మీకు తెలుసు. ఇకపోతే ఎన్నో క్రిస్మస్లు మనకు చర్చిల్లో మందిరాలలో కనబడుతుంటాయి. సపోజ్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, చిల్డ్రన్ క్రిస్మస్ అని, లేడీస్ క్రిస్మస్ అని ఎన్నో పేర్లు, అంటే ఇన్ని క్రిస్మస్లు చేసుకుంటారన్నమాట. పోనీ ఇన్ని క్రిస్మస్లు ఏం చేస్తారు? క్రిస్మస్ వస్తుంది అనగానే ప్రతి ఇంటి వారు కూడా కొన్ని ప్రిపరేషన్స్లో మునిగిపోతారు. ఒక గ్రామం నుంచి, ఒక పల్లెటూరు నుంచి పట్టణం వరకు క్రిస్మస్ వస్తుంది అనగానే సాధారణంగా మొదట చేసే పని ఇంటికి సున్నం కొట్టడం. ఏంటమ్మా సున్నం కొడుతున్నావు అంటే క్రిస్మస్ వస్తుంది కదయ్యా అంటుంది ఒక ఆవిడ. అంటే క్రిస్మస్ వస్తే ఏం చేయాలి? సున్నం కొట్టాలి. ఇంకేం చేయాలి? సున్నానికి సున్నాన్ని సున్నమేసి ఇంటికి అందాన్ని ఇచ్చావు గనక క్రిస్మస్ వస్తుందంటే ఇంటికే కాదు ఒంటికి అందం కావాలి, అంటే కొత్త బట్టలు కావాలి అని కొత్త బట్టల కోసం వేట. పిండి వంటలు ఇక 24 రాత్రి నుంచి ఏదో ఒక రకమైనటువంటి హృదయమంతా ఒక రకమైన ఫీలింగ్, అమ్మో రేపే క్రిస్మస్, రేపే క్రిస్మస్, రేపే క్రిస్మస్ అంటుండగానే అనుకుంటుండగానే అర్ధరాత్రి 12 వచ్చేస్తుంది. 24 అర్ధరాత్రి 12 అయ్యి 25కి ఎంటర్ అవుతుండగానే సెల్ ఫోన్ చాలా బిజీ అయిపోతుంది. మెసేజ్ల మీద మెసేజ్లు, మెసేజ్ల మీద మెసేజ్లు, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని అక్కడ నుంచి వస్తే సేమ్ టు యూ, సేమ్ టు యూ, సేమ్ టు అని ఇక్కడ నుంచి పంపాలి. ఎందుకు పంపాలిగా? క్రిస్మస్ వచ్చిందిగా. ఇక మరుసటి రోజు ఉదయము ట్రెడిషనల్గా వెళ్ళాలి గనక అందరూ మందిరానికి వెళ్తారు. ఏ రోజు నిండని మందిరం ఆ రోజు తప్పకుండా నిండుతుందని మీకు తెలుసు. ఇది ముందే గుర్తించిన సంఘ పెద్దలు, పాస్టర్ గారు ఈరోజు ఖచ్చితంగా చర్చ్ నిండుతుంది గనక ఉన్న స్థలం సరిపోదు గనక బయట టెంట్ వేయండి ముందే ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు టెంట్ వేయాలి? ఏ రోజు రాని భక్తులు ఈరోజు వస్తారు గనక. పండుగ భక్తులు ఆల్మోస్ట్ క్రిస్మస్ 20 నుంచి జనవరి 1 వరకు ఇదే వాతావరణం ఉంటుంది. మనకు బాగా తెలిసిన విషయం అది ఇండియాలోనే కాదు లేదా పక్క దేశంలోనే కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఇలాంటి వాతావరణమే ఉంటుంది. స్వీట్లు పంచుకోవడం, కేకులు కట్ చేయడం, ఆటలో అరటిపండు అన్నట్టుగా క్రిస్మస్ తాత శాంటాక్లాస్ ఒకడు పిల్లలకు బహుమానాలు ఇవ్వడం. ఏమండి క్రిస్మస్ అంటే ఇంతకంటే ప్రపంచానికి ఏం తెలుసో చెప్పండి. ఇది 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 మిమ్మల్ని అడగడం కోసం ఇంత చెప్పాను. క్రిస్మస్ అంటే ప్రపంచం ఇంతకంటే ఎక్కువ ఏం నేర్చుకుందో చెప్పండి. 25వ తారీఖు క్రిస్మస్ అయిన తర్వాత 26వ తారీఖున న్యూస్ పేపర్లో ఏమనేస్తారో తెలుసండి న్యూస్. నిన్న క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని, క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది చర్చిలలో కోటానుమంది వేలాది మంది భక్తులు బాలయేసును పూజించిరి. ప్రార్థనలతో పాటలతో బాలయేసును స్తుతించిరి. ఎవరు? భక్తులు. అంటే మీడియా కూడా ఏమనుకుంటుందంటే ఆ రోజున ఎవరైతే గుడికి వెళ్తారో వీళ్ళందరూ భక్తులని మీడియా అనుకుంటుంది. ఇక సోకాల్డ్ భక్తులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే క్రిస్మస్ రాగానే ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాల్లో మునిగిపోవాలనుకుంటున్నారు. ప్రియులారా, ఇటువంటి క్రిస్మస్ కాదు ఈరోజు మీరు వినబోయేది.
ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్రిస్మస్ మీకు చూపించబోతున్నాను. ఇది చూసిన తర్వాత క్రిస్మస్ అంటే ఇదా అని మీకు అనిపిస్తుంది. మీరు ఎవరైనా బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఇంతవరకు రాకుండా ఈ సంవత్సరమే కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. అది చూసి జీవితానికి చేయాలనుకుందరు మీరు. ఓకే, వెరీ గుడ్. క్రిస్మస్ అనగానే యేసుక్రీస్తు వారి పుట్టుక, యేసుక్రీస్తు వారి రాకడ, ఇది మనకు బాగా తెలుసు. ప్రపంచమంతా క్రిస్మస్ అంటే ఏమనుకుంటుందంటే, జాగ్రత్తగా వినండి, ప్రపంచమంతా క్రిస్మస్ అంటే ఏమనుకుంటుందంటే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడని. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడు అని ప్రపంచం అనుకుంటూ, ఇది క్రైస్తవులు చెబుతున్న మాట కనుక, యేసుప్రభు అంటే కేవలం 2000 సంవత్సరాల క్రితం పుట్టిన వాడే, కానీ అంతకుముందు ఆయనకంటూ ఏ చరిత్ర లేదని అనుకుంటుంది ప్రపంచం. యేసుప్రభు పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం, యేసుప్రభు పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం, యేసుప్రభు పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం అని నువ్వు ఘంటాపథంగా ప్రతి సంవత్సరం చెబుతుంటే, దీనివల్ల ప్రపంచం ఏమర్థం చేసుకుంటుందంటే, ఆహా, ఆయన పుట్టి కేవలం 2000 సంవత్సరాలు మాత్రమే అన్నమాట. 2000 సంవత్సరాలు అంటే మొన్నటివాడు, ఆయనకంటే ముందు ఒక బుద్ధుడు ఉన్నాడు, ఆయనకంటే ముందు ఒక అలెగ్జాండర్ ఉన్నాడు, ఆయనకంటే ముందు ఎంతో మంది చక్రవర్తులు ఈ లోకంలోనికి వచ్చారు, వాళ్ళందరి తర్వాత వచ్చినవాడు యేసుక్రీస్తు, వాళ్ళందరికి జూనియర్ యేసుక్రీస్తు, మొన్నటివాడు చిన్నవాడు అని యేసుప్రభు గురించి ప్రపంచం ఇండైరెక్ట్గా అర్థం చేసుకుంది. ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి రోజు. దీనంతటికీ కారణం క్రైస్తవులు ఘంటాపథంగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టాడని చెప్పడమే. ప్రియులారా, బైబిల్ నేర్చుకుంటున్న వారుగా ముందు మీరు నేర్చుకోవలసింది, అర్థం చేసుకోవలసింది, మీరు ప్రపంచానికి యేసుప్రభును పరిచయం చేయవలసిన పద్ధతి ఇది కాదు. మళ్ళీ చెబుతున్నాను, సీరియస్గా దీన్ని నోట్ చేసుకోవాలి. మీరు యేసుప్రభుని ప్రపంచానికి పరిచయం చేయవలసింది ఈ పద్ధతిలో కాదు. అసలు యేసుప్రభు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడా పుట్టాడా చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చాడా, లోకంలో పుట్టాడా? పుట్టాడు అనడం కంటే మంచి భాష ప్రవేశించాడు వచ్చాడనంటే బాగుంటుంది. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మీకు బాగా తెలిసిన మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్న పదం ప్రయోగించబడింది. చూడండి, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ప్రవేశించినప్పుడు అంటే వచ్చాడని. వచ్చాడు అని అంటే అంతకుముందు ఉన్నవాడా లేనివాడా? అంతకుముందు ఆల్రెడీ ఉన్నవాడు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానంటే అంతకుముందు నేను హైదరాబాద్లో ఉన్నానని అర్థం. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడంటే ఇంతకుముందు ఆయన ఎక్కడో ఉన్నాడని అర్థం. అంటే ఆయన చరిత్ర కేవలం 2000 సంవత్సరాల కిందటిది కాదని, అంతకంటే ముందు ఉన్నవాడు, అంతకంటే ముందే ఉన్నవాడు, అంతకంటే ముందే చరిత్ర కలిగిన వాడని ముందు యేసుప్రభుని మీరు ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి. మరి ఎప్పటివాడు ఆయన? అది కూడా చెబుదాం. మరి ఎప్పటివాడు? 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడనంటే మరి ఎప్పుడు పుట్టాడు? అది కూడా అవసరమేగా. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడనంటే మరి ఆయన పుట్టుకెప్పుడు జరిగింది? ఆ పుట్టుకెప్పుడు జరిగిందో చూడాలనంటే యేసుప్రభు పుట్టుక గురించి యేసుప్రభు చెప్పిన సంఘటన ఒకటి ఉంది. ఆయన ఎప్పుడు పుట్టాడో, క్రిస్మస్, అసలైన క్రిస్మస్, ఆయన ఎప్పుడు పుట్టాడో ఆయన నోటితో చెప్పాడు. ఒక్కసారి ఆ మాటలు మీ కళ్ళతో మీరు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము ఘోషించుచున్నది ఎవరా జ్ఞానము? క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ జ్ఞానం ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, 22 నుంచి. పూర్వకాలమందు
తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసిన యేసుప్రభు మాట్లాడుతున్నాడు. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని 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 పుట్టితిని. యేసుప్రభు పుట్టుక ఎప్పుడు పుట్టాడో చెబుతున్నాడు చూడండి. ఇంకా పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఎప్పుడు పుట్టాడట యేసుప్రభు చెప్పండి. పర్వతాలు పుట్టక మునుపు, మైదానాలు పుట్టక మునుపు ఏమండి, ఇంకా కొండలు పుట్టక మునుపు, నీళ్లతో నిండిన ఊటలు పుట్టక మునుపు, ప్రవాహ జలములు పుట్టక మునుపు, భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం. ఇంకా చెప్పాలంటే భూమి పుట్టక ముందే, ప్రకృతి పుట్టక ముందే, జగత్తుకు పునాది వేయబడక మునుపే యేసు ప్రభు ఉన్నవాడు, అంతకు ముందు పుట్టినవాడు. యేసుప్రభు అసలైన పుట్టుకు ఎప్పుడు జరిగిందో చెప్పాలి. ఇక మీరు జగదుత్పత్తికి ముందే యేసుప్రభు పుట్టినవాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని తండ్రి ఎప్పుడైతే ఆయనతో అన్నాడో ఆ రోజున పుట్టినవాడు. భూమి పుట్టక ముందే ఆయన ఉన్నవాడంటే, భూమి పుట్టక ముందే ఆయన పుట్టుక జరిగిందనంటే ఆయనకి ఎంత చరిత్ర ఉందో మీరు ఆలోచించండి. యేసుప్రభును పరిచయం చేయాలంటే ముందు మీరు పరిచయం చేయవలసింది ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే పుట్టినవాడని ముందు మీరు పరిచయం చేయాలి. సైన్స్ ప్రకారంగా ఈ ప్రకృతి పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అంటోంది ఈ శాస్త్రం. ఒకవేళ అదే లెక్కలు కొద్దిసేపు తీసుకుంటే, అదే లెక్కలు కరెక్ట్ అని కొద్దిసేపు అనుకుంటే, ప్రకృతి పుట్టక ముందే యేసుప్రభు పుడితే, ప్రకృతి పుట్టి నేటికి 1500 కోట్ల సంవత్సరాలు అయితే యేసుప్రభు ఎంత కాలానికి కిందటి చెందినవాడు చెప్పండి. 1500 కోట్ల సంవత్సరాలకు పూర్వమే యేసుప్రభు పుట్టినవాడు. అంతకుముందు ఎప్పుడు అది మనకు తెలియదు. లెక్కకు అందనంతకు ముందుగా, లెక్కకు అందనంతకు ముందుగా ఆయన పుట్టినవాడు. ఆయన చరిత్ర అంత పెద్దది, ఆయన చరిత్ర అంత గొప్పది. అంత గొప్ప చరిత్ర కలిగిన వాడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అంత గొప్ప చరిత్ర కలిగిన వాడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు, లోకంలో పుట్టలేదు మొదటిసారిగా, ఎప్పుడో పుట్టినవాడు ఈ లోకానికి వచ్చాడు. ఇకపోతే యేసుప్రభు అంటే ఈ ప్రపంచం ఏమనుకుంటుందో కానీ, జనరల్గా ఆయన యేసుక్రీస్తు అన్న కానీ ఈ ప్రపంచం ఎలాంటి ఊహల్లోకి వెళ్తుందంటే, ఆయన ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో బెత్లెహేం అనే స్థలంలో పుట్టినవాడు, పేదవాళ్ళ కుటుంబంలో పుట్టినవాడు, ఏమండి చాలా చిన్నవాడు, ఏమీ లేనివాడు, ఎవరు లేనివాడు, ఏదో నిలుటంగా వేసుకొని గడ్డం పెంచుకొని ఊర్లు ఊర్లు తిరుగుతూ వాక్యం చెప్పినవాడు అని ప్రపంచం అనుకుంటుందేమో చాలా చిన్నోడిగా. కానీ యేసుప్రభు ఎప్పటివాడో మీరు చదివారు. ఇప్పుడు జగదుత్పత్తికి ముందు కానీ ఆయన పుట్టినవాడు ఎక్కడనుకుంటున్నారు, పరలోకములో. ఇకపోతే ఆయనకి ఎలాంటి పేర్లున్నాయో తెలుసండి, యేసుప్రభుకు ఉన్న పేర్లు ఏంటో తెలుసండి, చాలా ఉన్నాయి అవన్నీ పుడుద్దు. ఒక్క పేరు చెబుతాను మీకు, యేసుప్రభుకు ఉన్న పేర్లలో ఒక్క పేరు చెబుతాను, ఆ పేరు చూసిన తర్వాత మ్యాటర్లోనికి వస్తాను. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము పదహార వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఎవరంట యేసుక్రీస్తు, యేసుస్వామి ఎవరు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు మహారాజులు ఉన్నారే వాళ్ళందరికీ మించినవాడు ఆయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు చెప్పండి ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వారు ఎవరు, యేసుక్రీస్తు అని చెప్పకండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే
ఏ కారణం లేకుండా వస్తాడా, ఏదో కారణం పెట్టుకుని వస్తాడా చెప్పండి? కారణం లేకుండా వస్తాడా? మీకు ఇది అర్థం కావాలంటే ఒక మాట చెబుతాను, మీకు ఇది అర్థం కావాలంటే ఒక మాట చెబుతాను. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మన ప్రాంతాలకు వస్తుంటారు. ముఖ్యమంత్రి అనుకోండి, కొద్దిసేపు ముఖ్యమంత్రి మీ ఊరికి వచ్చాడు అనుకోండి, ఒకే పని పెట్టుకొని వస్తాడా? కనీసం మూడు నాలుగు పనులు పెట్టుకొని వస్తాడా చెప్పండి? ముఖ్యమంత్రి మీ ఊరికి వస్తే ఎన్ని పనులు పెట్టుకొని వస్తాడు? ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బయలుదేరతాడు. ఇమ్మీడియట్గా మీ ఊరికి వచ్చిన తర్వాత ఎక్కడో శంకుస్థాపన చేస్తాడు. దేనికో శంకుస్థాపన చేసిన తర్వాత వెళ్ళి ఒక విగ్రహావిష్కరణ చేస్తాడు. విగ్రహావిష్కారం చేసిన తర్వాత రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటాడు. రచ్చబండలో పాల్గొన్న తర్వాత సాయంత్రం మహాసభలో మాట్లాడతాడు. మహాసభలో మాట్లాడిన తర్వాత రాత్రికి ఇంటికి చేరతాడు. ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి అధికారి, ఒక రాష్ట్రానికి పెద్ద, ఒక రాష్ట్రాన్ని పరిపాలించేవాడు ముఖ్యమంత్రి. ఒక ఊరికి వెళ్ళాలంటే, ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎంత బిజీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని వచ్చాడో చూడండి. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఒక ప్రాంతాన్ని విజిట్ చేయాలంటే, ఒక రాష్ట్రాన్ని పరిపాలించేవాడు ఎన్ని పనులు పెట్టుకొని దిగాడో మీరు ఆలోచించండి. ఇక ప్రధానమంత్రి ఢిల్లీలో బయలుదేరతాడు, ఢిల్లీ రాజధానిలో బయలుదేరతాడు. ఢిల్లీలో ఉదయం 8:30 హైదరాబాద్లో దిగుతాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ఇమ్మీడియట్గా గెస్ట్ హౌస్కి వెళ్తాడు. అక్కడ ఎమ్మెల్యేలతోనో మినిస్టర్లతోనో కొద్దిసేపు మాట్లాడతాడు. అక్కడ నుంచి ఒక యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడతాడు. అక్కడ నుంచి హెలికాప్టర్కి వెళ్ళి తిరుపతికి వెళ్తాడు. అక్కడ పని ముగించుకొని మధ్యాహ్నానికి సాయంత్రానికి విశాఖపట్నంకి వస్తాడు. విశాఖపట్నంలో ఇమీడియట్గా సాయంత్రం మహాసభలో మాట్లాడుకొని అక్కడ నుంచి హెలికాప్టర్లో రీ అని ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి రాత్రి ఢిల్లీకి వెళ్ళిపోతాడు. మరుసద్దినం ప్రధానమంత్రి గురించి ఏమని రాస్తారు తెలుసా? ప్రధానమంత్రి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన. ఏం పర్యటన? సుడిగాలి పర్యటన. ఏ అంత సుడిగాలి పర్యటన ఏంటి? అన్ని పనులు పెట్టుకొని వచ్చాడు ఇక్కడికి. ప్రధానమంత్రి ఎవరు అనుకుంటున్నారు? ఒక దేశానికి అధికారి అనుకుందాం కొద్దిసేపు. ఒక దేశాన్ని పరిపాలించేవాడు, ఒక రాష్ట్రాన్ని పరిపాలించేవాడు ఇన్ని పనులు పెట్టుకొని ఒక ప్రాంతానికి వస్తున్నాడు. ఒక దేశాన్ని పరిపాలించేవాడు ఇన్ని పనులు పెట్టుకుని ప్రాంతానికి వస్తున్నాడు. కానీ యేసుప్రభు ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి కాదు. యేసుప్రభు ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ కాదు. యేసుప్రభు ఆఫ్టర్ ఆల్ ఒక దేశానికో ఒక ఖండానికో పెద్ద కాదు. ఆయనకి ఏమని పేరు ఉంది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ముల్లోకాలను పరిపాలిస్తున్నవాడు, ముల్లోకాలను పరిపాలిస్తున్నవాడు ఆయన. ఏమనుకుంటున్నారు? పరలోకం భూలోకములో, పాతాల లోకం, పరలోకం భూలోకం భూమి క్రింద ఉన్న లోకములో అన్ని నామములకు పై నామము కలిగిన వాడు యేసుక్రీస్తు. ముల్లోకాలను పరిపాలించే ఆ పరిపాలకుడు, రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువు ఈ లోకానికి వచ్చాడంటే టైం పాస్ చేయడానికి వచ్చింటాడా, ఏదో ఇంపార్టెంట్ పని ఉంటేనే వచ్చింటాడా చెప్పండి? ఏదో చాలా ముఖ్యమైన పని ఉంటేనే వచ్చింటాడు. ముఖ్యమైన పని అనడం కంటే ముఖ్యమైన పనులు అంటే బాగుంటుందేమో. ముఖ్యమంత్రి మూడు పనులు పెట్టుకొని వచ్చాడండి, ప్రధానమంత్రి రెండు మూడు నాలుగు పనులు పెట్టుకొని వచ్చాడు. ఇంకా యేసుప్రభు ఎన్ని పనులుంటే వచ్చింటాడో చెప్పండి, ఎన్ని పనులుంటే వచ్చింటాడో చెప్పండి. ఇకపోతే వీళ్ళ రాకకు యేసుప్రభు రాకకు ఎంత డిఫరెన్స్ ఉందంటే, వీళ్ళేమో ఉదయం బయలుదేరి సాయంత్రానికి పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ స్టైల్గా. కానీ యేసుప్రభు ఈ లోకానికి ఉదయం బయలుదేరి సాయంత్రానికి పని ముగించుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. ఆయన రావడం ఎలా వచ్చాడో చూడండి, ఆయన రావడం ఎలా వచ్చాడో చూడండి. లోకానికి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము ఏమండి 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి, ఎవరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆఫ్టర్ ఆల్ మనిషిగా పుట్టి. యేసుప్రభు దేవుడు కదా, యేసుప్రభు దేవుడుగా ఆయన మనుష్యుల పోలికగా పుట్టి. నెక్స్ట్, ఆ మనుషులలో కనీసం బిల్గేట్స్ లాగా పుట్టినా బానే ఉండేది. పోయి ఎవరి స్వరూపం ధరించుకున్నాడు చూడండి అక్కడ ఆయన, దాసుని స్వరూపము పుట్టిందే మనిషిగా. అది చాలా చీప్. ఏమండి పరలోకంలో ఆయనకుండే వైభవం ఏంటి, పరలోకంలో ఆయనకుండే స్టేటస్ ఏంటి, దాన్ని వదులుకొని మనిషిగా పుట్టడం అనేది తగ్గించుకోవడం. ఏమండి వచ్చే జన్మ అంటూ ఉంటే అనుకుందాం కొద్దిసేపు, ఇప్పుడు మనిషిగా బతికిన మీరు ఒక జంతువుగా పుట్టబోతున్నారు అనుకోండి, దానికి మీరు ఒప్పుకున్నారనుకోండి, అనుకోండి కొద్దిసేపు,
ఎంత తగ్గించుకున్నారు మీరు అప్పుడు? జంతుగా పుట్టడానికి మీరు ఒప్పుకున్నారు. ఓకే, జంతుగా పుట్టడమే నిన్ను నువ్వు తగ్గించుకోవడం, దానిలో పందిగా పుట్టాలని కూడా డిసైడ్ అయ్యావు. అంటే నువ్వు ఎంత తగ్గించుకున్నావు ఇక? మీకు ఇది అర్థమైతే యేసుప్రభు మనిషిగా పుట్టడం అనేది చాలా ఆయన తగ్గించుకొని రావడం ఈ లోకానికి, తన్ను తాను తగ్గించుకొని రావడం. అందులో మరి ఎలా పుట్టాడు ఆయన? దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఇంకా అంతకంటే ఏం చేశాడంటే తన్ను తానే రిక్తునిగా చేసుకుని 8వ వచనం, ఆయన ఆకారమందు మనిషిడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా, మరణము పొందునంతగా, ఆ మరణంలో ఏ మరణం? సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడంటే ఇంక లీస్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోయాడండి ఆయన. సిలువ మరణం అంటే భయంకరమైన మరణం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మరీ అంత తగ్గించుకుని లోకానికి వచ్చాడంటే ఆయనకేదో చాలా పనులు ఉన్నాయని, చాలా ముఖ్యమైన పని కోసం ఈ లోకానికి వచ్చాడని మీరు అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైన పని కోసం. ఇకపోతే ఆయన వచ్చింది ఈ లోకానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెండ్ చేయడానికి కాదు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో స్పెండ్ చేశాడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మీకు అర్థమవుతుందా? 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనకు అపాయింట్మెంట్ ఇచ్చాడండి ఆయన. ఫిజికల్ గా ఇస్తారా ఎవరైనా? ఏ ముఖ్యమంత్రి అయినంత టైం ఇస్తాడా? ఏ ప్రధానమంత్రి అయినంత టైం ఇస్తాడా చెప్పండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఫిజికల్ గా ఈ మానవ జాతితో స్పెండ్ చేయడం కొరకు 33.5 సంవత్సరాలను ఆయన కేటాయించాడంటే ఏదో ముఖ్యమైన పని కోసం ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ ఈరోజు ప్రపంచం అనుకుంటుంది, ఏ క్రిస్మస్ అయితే ప్రపంచం ఏ క్రిస్మస్ అయితే అనుకుని పండగ చేసుకుంటుందో, ప్రపంచం ఏ క్రిస్మస్ పేరు చెప్పుకొని ఏమండి ఈరోజు సందడి సందడిగా తిరుగుతోందో, క్రిస్మస్ లోని అసలైన అర్థాన్ని తెలియకుండా ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్న జనాంగానికి ఈ పాఠం ఒక గుణపాఠం కావాలి. అందుకే మీకు చెబుతున్నాను, ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడు చిన్నవాడు కాదు. జగత్తుకు పునాది వేయబడక మునిపి ఎప్పుడో ఆయన పుట్టినవాడు, ఇన్ని కోట్ల 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 సంవత్సరాల చరిత్ర కలిగిన వాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇంకా బాగా ఆలోచిస్తే భూమి పుట్టక ముందే ఆయన పుడితే ఒకవేళ అది మీరు క్రిస్మస్ అని అనుకుంటే, ఆయన పుట్టికే క్రిస్మస్ అని అనుకుంటే, అసలు డిసెంబర్ 25 ఎప్పుడు వచ్చిందో చెప్పండి. భూమి పుట్టిన తర్వాత వచ్చిందా, భూమి పుట్టక ముందు వచ్చిందా? భూమి పుడితే కదా దినం వచ్చేది. అంటే భూమి పుట్టిన తర్వాత వచ్చింది డిసెంబర్ 25, భూమి పుట్టక ముందే పుట్టాడు యేసుప్రభు. మళ్ళీ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? యేసుప్రభు పుట్టుక డేట్ చెప్పండి. ఎవరికి తెలియదు. పోనీ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడని గుర్తు తెచ్చుకొని మీరు పండుగ చేసుకుంటున్నారా? ఓకే, మరి ఎందుకు వచ్చాడో తెలియకుండా బట్టలు వేసుకుంటున్నావు, ఎందుకు వచ్చాడో తెలియకుండా సున్నం కొట్టుకుంటున్నావు, ఎందుకు వచ్చాడో తెలియకుండా కేక్ కట్ చేస్తున్నావు, ఎందుకు వచ్చాడో తెలియకుండా హ్యాపీ క్రిస్మస్ అని అంటున్నావు. ఎందుకు వచ్చాడో తెలియకుండా నువ్వు చేసే ఈ పనులన్నీ కూడా దేవుని ముందు వ్యర్థమే అయిపోతున్నాయి, పనికిరానివిగా అయిపోతున్నాయి, అర్థం లేకుండా అయిపోతున్నాయి. ప్రియులారా, అసలు యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు నేను చెబుతాను బైబిల్లో నుంచి చూసి ఒక్కొక్కటి మీరు వింటుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఏంటి, నిజమా అని మీకు అనిపిస్తుంది, కానీ ఆశ్చర్యపోక తప్పదు. ఓకే, వెరీ గుడ్. ఇంతవరకు యేసుప్రభు ఎప్పటి వాడో చెప్పాను, ఎంతటి వాడో చెప్పాను, ఎంతగా తగ్గించుకుని లోకానికి వచ్చాడో చెప్పాను. ఇప్పుడు అసలు ఆయన రాకకు కారణం ఏమిటి? పరీక్ష రాస్తున్న వాళ్ళు మళ్ళీ మీరు పరీక్షలో ప్రజెంట్ చేయాల్సిన పద్ధతి, యేసుప్రభు ఎప్పటి వాడో చెప్పండి, ఆయన ఎంతటి వాడో చెప్పండి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కానీ అంతటి వాడు ఎంత తగ్గించుకుని లోకానికి వచ్చాడో చెప్పండి. ఇప్పుడు వచ్చిన వాడు ఎందుకు వచ్చాడో చెప్పాలి, అది చెప్తున్నాను ఇప్పుడు. రెడీనా అందరూ వినండి. యేసుప్రభు లోకానికి రావడానికి, జాగ్రత్తగా, యేసుప్రభు లోకానికి రావడానికి 7 ప్రధానమైన కారణాలు ఉన్నాయి.
మీరు ఎప్పుడు విని విని ఉండరు, అందుకే చెప్తున్నాను మళ్ళీ. యేసుప్రభు లోకానికి రావడానికి 7 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. 7 కారణాలు. ఒక్కొక్క కారణం చెబుతాను, జాగ్రత్తగా నోట్స్లోనే కాదు మీ హృదయాల్లో రాసుకోవాలి దీన్ని. ఆ 7 కారణాలు మీకు తెలిస్తే సంవత్సరానికి ఒక్కసారి యేసుప్రభుని గుర్తు తెచ్చుకోరు మీరు. రోజు ప్రతి క్షణము ఆయనను గుర్తు తెచ్చుకొని బ్రతుకుతారు. చూద్దామా, ఒక్కొక్కటి చెబుతాను జాగ్రత్తగా సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటూ. రీజన్ నంబర్ 1, రీజన్ నంబర్ 2, రీజన్ నంబర్ 3 అని రాసుకోవాలి మీరు. ఓకే, రీజన్ నంబర్ 1, కారణం నంబర్ 1, రీజన్ నంబర్ 1, మొదటి కారణం యేసుప్రభు లోకానికి రావడానికి అత్యంత ప్రధానమైన కారణం తండ్రిని లోకానికి పరిచయం చేయడానికి, తండ్రిని బయలుపరచడానికి. కారణం ఈ ప్రపంచం అంతా తండ్రిని గుర్తించలేని పరిస్థితి. తండ్రి అంటే ఎవరో తెలియదు. మా నిజమైన తండ్రి ఎవరంటే చెప్పలేని పరిస్థితుల్లో లోకం ఉండగా, అసలైన తండ్రి ఎవరో చూపించడం కొరకు తండ్రిని ఈ లోకానికి పరిచయం చేసి, ఇంకా బాగా చెప్పాలంటే తండ్రి మనసును బయలుపరచడానికి, ఇది మంచి పదం, తండ్రి మనసును బయలుపరచడానికే ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. యోహాను సువార్త ఈ కేటగిరీలో రెఫరెన్సెస్ రాసుకోవాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎందుకు వచ్చాడు యేసుప్రభు లోకానికి చెప్పండి. యేసుప్రభు లోకానికి రావడానికి ఉన్న 7 కారణాలలో మొదటి కారణం ఆయన తండ్రి మనసును ప్రపంచానికి చూపించడం కోసం. తండ్రి మనసులో ఉన్న ఉద్దేశాలను, తండ్రి మనసులో ఉండేటువంటి భావాలను, తండ్రి మనసులో ఉన్న ఇష్టాలను, ఆయన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని లోకానికి చూపించటకే, దేవుని మనసును చూపించడానికే ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. రీజన్ నంబర్ 1. ఇక రీజన్ నంబర్ 2, రీజన్ నంబర్ 2, రీజన్ నంబర్ 2, యెషయా గ్రంథం. ఆయన ఎందుకు వచ్చాడో చూడండి. రీజన్ నంబర్ 2, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎందుకు వచ్చాడు యేసుప్రభు లోకానికి? ఎలా, దేనికోసం వచ్చాడు? ఇంకా చెప్పండి. ఆయన రాజ్యాన్ని స్థాపించడం కోసం వచ్చాడు. యేసుప్రభు లోకానికి రాజ్య స్థాపన కోసం వచ్చాడు. మీకు రాజ్యం అనగానే మీకు గుర్తుకు రావాలి యెషయా గారి ప్రవచనం. యేసుక్రీస్తు లోకంలో పుట్టినప్పుడు రాజ్యభారముతో వస్తాడు, రాజ్యభారముతో వస్తాడు, రాజ్యభారముతో వస్తాడు. ఇక ఆ రాజ్యం ఎలాంటిదో తెలుసండి. ఆ రాజ్యం ఎలాంటిదంటే, యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన రాకముందు ఈ ప్రపంచ పరిస్థితి ఎలాగుందో మీకు తెలియాలి. యేసుప్రభు లోకానికి రాకముందు ప్రపంచ పరిస్థితి ఏంటంటే, 4 మహాభయంకరమైన సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని ఒక భయంకరమైనటువంటి కఠినంగా పరిపాలిస్తున్న కాలం అది. అందులో మొదటి రాజ్యం మీకు తెలుసు, నెబుకద్నెజరు చేత పరిపాలింపబడుతున్న బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం, తర్వాత గ్రీకుల సామ్రాజ్యం, తర్వాత రోమీయుల సామ్రాజ్యం. ఈ 4 మహా సామ్రాజ్యాల కాలంలో యేసుక్రీస్తు వస్తాడనే దానియేలు ప్రవచనం నెబుకద్నెజరు స్వప్నము ద్వారా మీకు బాగా తెలుసు. చూద్దాం అన్నమాట దానియేలు గ్రంథం సెకండ్ రీజన్లో, సెకండ్ కేటగిరీలో ఈ రెఫరెన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 35 ముందుగా, 35 ముందుగా, అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకంగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయేను, ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. 44 చదవండి ఇప్పుడు. 44, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, అది యుగముల వరకు నిలుచును, యుగ యుగములు అది నిలుస్తుంది రాజ్యం. యేసుక్రీస్తు వారి పుట్టుక, యేసుక్రీస్తు వారి రాకడ గురించిన ప్రవచనాలు ఎలా ఉన్నాయంటే, ఆయన రాకడలో రాజ్యం వస్తుంది, యేసుప్రభు వారి పుట్టుకలో రాజ్య స్థాపన జరుగుతుంది. అందుకే లూకాసు వార్తలో గాబ్రియేలు దేవదూత మరియమ్మతో మాట్లాడుతూ
లూకా సువార్తలో మొదటి అధ్యాయం, గాబ్రియల్ దేవదూత మరియమ్మతో మాట్లాడుతూ 33వ వచనం, మొదటి అధ్యాయం 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి చెబుతూ దూత కూడా ఆయన రాజ్య స్థాపన కొరకు వస్తాడు. అందుకే యేసుప్రభు పుట్టిన వెంటనే తూర్పు దిక్కున నక్షత్రమును చూచొచ్చిన జ్ఞానులందరూ ఏమని అడిగారు? హేరోదరాజుని, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అంటే యేసుప్రభు పుట్టుకతోనే ఎవరు చెప్పండి? యేసుప్రభు ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. పిలాతు ముందు నిలబడినప్పుడు నీవు రాజువా అని అంటే యేసుప్రభు ఏమంటాడు? నీవు అన్నట్టు నేను రాజునే అని అంటాడా? లేదు, ఇంకొకసారి వస్తాను, అప్పుడు వచ్చేటప్పుడు రాజుగా వస్తాను, అప్పుడు వచ్చిన తర్వాత రాజ్యాన్ని స్థాపిస్తాను, అంతవరకు నువ్వు రాజు అని పిలవద్దని అన్నాడు. చెప్పండి, నీవు రాజువా అంటే నేను రాజునే అంటే యేసుప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు చెప్పండి? రాజుగా వచ్చాడు. మరి పాటలో మీరు ఏమని పాడాలి? యేసు రాజుగా వచ్చేసాడని పాడు, వచ్చుచున్నాడని పాడకు. యేసు వచ్చిందే రాజుగా వచ్చాడు, వచ్చుచున్నాడేంటి? అదే బైబుల్ చెబుతోంది. ఏమండి? ఇకపోతే యేసు రెండో కారణం మాట్లాడుతున్నాను, రెండో కారణంలోనే ఉన్నాను. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, ప్రభువా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో చెప్పవా అని అడుగుతారు. ఎక్కడ? లూకాసువార్త 20వ అధ్యాయం, క్షమించండి, 17వ అధ్యాయం 20వ వచనం. లూకాసువార్త 17వ అధ్యాయము 20-21. లూకాసువార్త 17వ అధ్యాయం 20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఆయన మొదటి రాకడలు ఏమని చెబుతున్నాడు? మీ మధ్యనే రాజ్యముంది. మత్తయి సువార్త 12:28 చూడండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 12:28, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. ఏమండి? మొదటి రాకడలో దేని చూపించుటకు, దేని స్థాపించుటకు యేసుప్రభు లోకానికి వచ్చాడు చెప్పండి? దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు. అది వచ్చింది, జాగ్రత్త పడండి, అందులోనికి రండి అని ఆహ్వానించుటకు వచ్చాడు. పనిలో పనిగా ఆయన ఇంకొక రాజ్యాన్ని కూడా చూపించాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన రెండవ కారణములో దేవుని రాజ్యాన్ని స్థాపించుటకే కాక మరొక రాజ్యాన్ని కూడా చూపించుటకు వచ్చాడు. అదే 12వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనంలో ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 12:26, సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? అంటే అప్పటికే ఎవరి రాజ్యం ఉంది ఈ లోకంలో చెప్పండి? సాతాను గాడికి కూడా ఒక రాజ్యం ఉంది. దీనిని బట్టి యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన 7 కారణాలలో మొదటి కారణం ఆయన తండ్రి మనసును చూపించుటకైతే, రెండవ కారణం ఏంటో తెలుసండి? దేవుని రాజ్యాన్ని సాతాను రాజ్యాన్ని చూపించుటకు, దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు. నెక్స్ట్, సాతాను రాజ్యం కూడా ఉంది అని చెప్పుటకు. ఈ రెండు రాజ్యాల మధ్య జరుగుతోంది ఒక మహా యుద్ధం. రాజ్యం అంటే ఏంటి? రెండు రాజ్యాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఈ రెండు వ్యతిరేక రాజ్యాలకు జరుగుతుంటుంది ఎల్లప్పుడు యుద్ధం. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనాకు జరుగుతున్న యుద్ధం లాంటిది కాదు. ఇది ఇండియా పాకిస్తాన్కు ఉన్న యుద్ధ వాతావరణము కలిగినటువంటి వాతావరణము కాదు ఇది. ఈ రాజ్యాలలో ఉండేది అమెరికాకు అరబ్ కంట్రీస్కి జరుగుతున్నటువంటి యుద్ధం లాంటిది కాదు. ఇది కనిపించని రెండు మహారాజ్యాలు ఇవి, ఒకటి దైవరాజ్యం, మరొకటి దయ్యపు రాజ్యం. ఈ రెండు రాజ్యాలు కూడా లోకంలో ఉన్నాయి. జాగ్రత్త, దేవుని రాజ్యంలో ఉన్న వారు రక్షింపబడతారు, సాతాను రాజ్యంలో ఉన్న వాళ్ళు శిక్షింపబడతారని. ఈ రెండు రాజ్యాలను చూపించుటకు ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. ఏమండి? ఒక రాజ్యం స్థాపించి అది అంతము లేనిదిగా ఉండాలని, ఏమండి, యుగ యుగములు ఏలే అంత గొప్ప రాజ్యం ఉండాలంటే దాని పునాదులు ఎలా ఉండాలి చెప్పండి?
చాలా స్ట్రాంగ్ ఉండాలి. లేదంటే ఒక పార్టీని స్థాపించాలన్నా, ఒక రాజ్యాన్ని స్థాపించాలన్నా అది ఎంత కష్టమో వెళ్ళి చిరంజీవిని అడగని చెబుతాడు. చాలా ప్లాన్ చేసి, చాలా పక్కాగా ప్లాన్ చేసి, ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ ఒక రాజ్యాన్ని స్థాపించాడు. దాని పేరు ప్రజారాజ్యం. కానీ సంవత్సరానికి మించకుండా అది మూతపడింది. కారణం దాని పునాది గట్టిగా లేదు. ప్రజారాజ్యపు పునాది గట్టిగా లేదు. కానీ దేవుని రాజ్యపు పునాది ఎంత గట్టిగా ఉంటే, ఎంత బలంగా ఉంటే అది యుగ యుగంలో నిలుస్తుందో చెప్పండి. బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ ఆల్ తమిళనాడును ఆఫ్టర్ ఆల్ ఇంకొక రాష్ట్రాన్ని కాదు, ఇంకొక దేశాన్ని కాదు, ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను సామ్రాజ్యం ఈరోజు చాలా చిన్నదైపోయింది. గ్రీకుల రాజ్యం కనబడటలేదు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఈరోజు ప్రపంచం అనుకుంటున్నట్టుగా ఎక్కడో బెట్లేహేం అనే ప్రాంతంలో పుట్టిన, వీల ప్రకారంగా మన భాషలో వచ్చిన ఆయన ఎంత ఫౌండేషన్, ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింటే 2000 సంవత్సరాలు అయినా కూడా, అయిన తర్వాత కూడా ఈరోజు ప్రపంచం అంతా ఆయన రాజ్యం నిలుస్తుందో చెప్పండి. రోజు రోజుకి యేసు రాజ్యం ప్రపంచం అంతా విస్తరిస్తుందే కానీ బలహీన పడుటలేదు. మర్చిపోకు, ఎక్కడ బెత్లెహేము ఎక్కడ ఇండియా, ఏమండి, ఎక్కడ బెత్లెహేము ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ బెత్లెహేము ఎక్కడ అమెరికా, కానీ ప్రపంచమంతా ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ఆయనే మా రక్షకుడు, ఆయనే మన రాజు అన్న పేరు, అన్న మాట ప్రపంచమంతా వినబడుతుందంటే ఆయన వేసిన పునాది అలాంటిది. ఎంత కష్టం. ఒకవైపు తండ్రి మనసును చూపించాలి ప్రపంచానికి, ఒకవైపు రాజ్య స్థాపన చేసి ఆ రాజ్యాన్ని నిలబెట్టాలి, మరొక వైపు పనిలో పనిగా దయ్యంగాడి కూడా ఒక రాజ్యం ఉంది, జాగ్రత్త అని ఆ దయ్యపు రాజ్యంలో ఉన్న లక్షణాలను ప్రొజెక్ట్ చేయాలి. చిన్న పనా పెద్ద పనా చెప్పండి, ఎంత పెద్ద పని అండి. ఈ పని చేయాలంటే సుడిగాలి పర్యటన చేస్తే కుదరదు, రావాలి, ఉండాలి. అందుకే తనను తాను తగ్గించుకొని మరీ లోకానికి వచ్చాడు. చెప్పండి, మొదటి కారణం ఏంటి యేసుప్రభు ఈ లోకానికి రావడానికి? దేవుని మనసును, తండ్రి మనసును బయలుపరచడానికి. రెండు, దేవుని రాజ్యాన్ని చూపి స్థాపించుటకు, దయ్యపు రాజ్యాన్ని చూపించుటకు. క్రిస్మస్ ఎందుకు జరిగిందో మీకు తెలియాలిగా. ముందుకెళ్దాం. మూడవ కారణం ఏంటో తెలుసా? ఇది మరొక పెద్ద పని ఆయన భుజాల మీద ఉన్నది. యేసుప్రభు లోకానికి పాపులను రక్షించుటకు ప్రభువైన యేసు లోకమునకు వచ్చాను. మూడవ కారణంలో రెఫరెన్సెస్ రాసుకోండి. మొదటి తిమోతి 1:15 తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1:15 జాగ్రత్తగా చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. చిన్నపన పాపులను రక్షించే పని చిన్నపన. ఏమండి, ఇంకొక రెఫరెన్స్ రాద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 చదువుమా. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజల నుండి తన ప్రజలను ఆయనే రక్షించును. ఎందుకు వచ్చాడు యేసుస్వామి లోకానికి? పాపులను రక్షించుటకు. ఇంకొకటి చూద్దాం, ఈ కేటగిరీలో మరొకటి. లూకా సువార్త 19 పదవచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. ఏమండి, లూకా సువార్త 19:10 ఎందుకు వచ్చాడు యేసుప్రభు? పాపులను రక్షించాలంటే ఏం చేయాలి? వాక్యం చెప్పాలి, సత్యం అందించాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత చివరికి వాళ్ళందరి కొరకు ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. చిన్న పన, ఏ పని ఆ పని, దేన్ని దేనితో కంపేర్ చేయలేని పని. పెద్ద పెద్ద పనులు పెట్టుకొని వచ్చారండి యేసుప్రభు లోకానికి. చెప్పండి మొదటి కారణం, మళ్ళీ మీరు మర్చిపోతారు కనుక ఇవన్నీ రిపిటేషన్. మొదటి కారణం, తండ్రి అయిన దేవుని మనస్సును, ఆయనను బయలుపరచడానికి లోకానికి వచ్చాడు. రెండు, దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు, దయ్యపు రాజ్యాన్ని చూపించుటకు, సాతాన్ రాజ్యాన్ని. మూడు,
పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టి పాపులను రక్షించుటకు. నాలుగు 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 వింటే అండి, నిజంగా నాకు తెలిసి మధ్యాహ్నం మీరు ఎవరు భోంచేయరండి. బా, ఈ జీవితానికి ఇది జాలంటారండి. నాకు అలానే అనిపిస్తుందండి, ఎప్పుడు నాకు అలానే అనిపిస్తుందండి. ఇది విన్న తర్వాత మీకు అలానే అనిపిస్తుంది. కడుపు మాత్రమే కాదు, మనసు నిండిపోతుందండి ఈ మాట. ఈ కారణం చెబుతాను, జాగ్రత్తగా వినండి. నాలుగవ కారణం, ఇది అర్థం కావాలంటే మీకు చరిత్ర తెలియాలి ఒకటి, అది చెబుతాను, ఇది అర్థమవుతుంది. యేసుప్రభు లోకానికి రాకముందు ప్రపంచ పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక ఇస్రాయేలీలకు తప్ప, జాగ్రత్తగా అంటే వెరీ ఇంపార్టెంట్ కారణం ఇది, వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఇది. యేసుప్రభు లోకానికి రానంత వరకు ప్రపంచ పరిస్థితి ఎలా ఉన్నిందంటే, ఒక ఇస్రాయేలీలకు తప్ప నిజమైన దేవుడు అంటే ఎవరికి తెలియదు. ఇస్రాయేలీలకు తప్ప నిజమైన దేవుడు అంటే ఎవరో ఎవరికి తెలియదండి. ఇస్రాయేలీలకు మాత్రమే నిజమైన దేవుడు తెలుసు. కానీ యేసుక్రీస్తు వారి కంటే పూర్వం ప్రవక్తలు చాలా ప్రవచనాలు చెప్పారు. ఏమనంటే, త్వరలో మెస్సయ్య వస్తాడు, త్వరలో మెస్సయ్య వస్తాడు, త్వరలో మెస్సయ్య వస్తాడు. వచ్చి ఈరోజు మనం ఎవరినైతే అన్యజనులు అనుకుంటున్నామో అన్యజనులను కూడా ఆయన ఇశ్రాయేలులతో సహపౌరులుగా చేస్తాడట. మీకు అర్థమవుతుందో లేదో ఈ భాష. ప్రవక్తల ప్రవచనాలు ఏంటంటే, త్వరలో మెస్సయ్య వస్తాడు ఈ లోకానికి, అంటే యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి ఇంతవరకు నిజమైన దేవుడు లేనటువంటి అన్యజనులు ఉన్నారే, వీళ్ళందరినీ కూడా మాతో ఈక్వల్గా చేస్తారట, మాతో ఈక్వల్గా చేస్తారట, అంటే ఇస్రాయేలులతో ఈక్వల్గా. అప్పుడు ఇస్రాయేలీలు వేరు కాదు, అన్యజనులు వేరు కాదు, అందరూ ఒకే ఇంటి వారైపోతారు. అన్యజనులకు కూడా దేవుడు తెలియబడతాడట. అబ్బో, ఎంత ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం అని ప్రవక్తలు ప్రవచిస్తూ ఎదురు చూశారు. ఎప్పుడు? పాత నిబంధనలో. దాన్ని బలపరచడానికి కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను మీకు. యెషయా గ్రంథం 4th రీజన్ నంబర్ 4లో మీరు రాసుకోవాల్సినటువంటి రెఫరెన్సెస్ ఇవి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము, త్వరగా యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం, 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. నెక్స్ట్, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ప్రవచనం, అన్యజనులు వస్తారు. 4వ వచనం, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. అంటే త్వరలో అన్యజనులకు మంచి జరగబోతోంది. 42వ అధ్యాయానికి రండి, యెషయా గ్రంథం 42కు రండి, 42కు రండి. అందరూ త్వరగా తీయాలి రెఫరెన్సెస్. 1వ వచనం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొని నా వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్య జనులకు న్యాయము కనపరచును. ప్రవచనం, అన్యజనుల రాక గురించిన ప్రవచనాలు ఇవన్నీ కూడా. 7వ వచనంలోని చివరి మాట, 42 యెషయా గ్రంథం 7వ వచనంలోని చివరి మాట, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన గాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇదంతా ప్రవచనాలు ప్రవచింపబడుతున్నప్పుడు ఇస్రాయేలీలు మాత్రమే నిజమైన దేవుణ్ణి కలిగిన కాలం అది, రైట్? మళ్ళీ 42 యెషయాలు మీరు ఏదైతే చదివారో దాన్ని అలాగనే మనసులో పెట్టుకొని మత్తయి సువార్త 12వ అధ్యాయానికి ఒకసారి రండి. మత్తయి సువార్త 12:17-21 కొన్ని మాటలు చదువుదాం. 17వ వచనం, ముందుగా ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగున జరిగినదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన ఎందు ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఇచ్చి ఉన్నాను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. 21, ఈయన నామందు అన్యజనులు నిరీక్షించేది అనున్నదే. ఇదంతా కూడా ఏమైపోయింది? ఇదే నెరవేరినట్లు ఇలాగూ జరిగిన 17వ వచనంలో ఉంది చూడండి. అంటే యేసుప్రభు లోకానికి అన్యజనులను లాగుటకు వచ్చాడు. ఎక్కడికి? దేవుని ఇంటిలోనికి. దీని ఇంకా మీకు బాగా అర్థమైతే ఇప్పుడు కొన్ని విషయాలు చెబుతాను, బాగా మీరు అర్థం చేసుకోవాలి. యేసుప్రభు లోకానికి వచ్చాడు, ఇస్రాయేలీలతో కాకుండా సుంకరులతో కూడా సహవాసం చేశాడు. దానివల్ల యూదులు ఏమన్నారు చెప్పండి, ఈయన సుంకరులతో సహవాసం చేస్తున్నాడు. ఏంటి అంటే, వీళ్ళకు లేఖనములలోని సారాంశం వీళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం వీళ్ళ కోసమే కాదు, ఎవరి కోసం వచ్చాడు?
అన్యజనుల కోసం కూడా వచ్చాడు. అన్యజనుల కోసం కూడా ఇక వెళ్ళిపోతూ 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 ఆయన అంటాడు అపొస్తలులతో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇశ్రాయేలీయులనే కాదు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్న తర్వాత యేసుప్రభు పునరుత్థానం వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారికి దర్శనం కలుగుతుంది. దర్శనం ద్వారా ఎవరి దగ్గరికి వెళ్తాడు? కొర్నేలి దగ్గరికి వెళ్తాడు. తెలుసుగా మీకు కొర్నేలి అంటే ఎవరు? ఒక అన్యజనుడు. మొట్టమొదటిసారిగా ఇస్రాయేలీయులు అన్యజనులతో సహవాసం, అది పేతురు గారు కొర్నేలితో సహవాసం చేయడం. ఆ రోజు ఏం జరుగుతుంది? అన్యజనులందరూ కూడా పేతురు గారి మాటలు విని విశ్వాసులుగా మారిపోతారు. విశ్వాసులుగా మారిపోయిన తర్వాత పేతురు గారు తిరిగి వచ్చిన తర్వాత యూదులందరూ, నువ్వెందుకు పాపుల దగ్గరికి వెళ్ళిపోయావు, నువ్వెందుకు అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయావు అంటే దేవుడే నన్ను పంపించాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకేమర్థమైందంటే దేవుడు పక్షపాతి కాదని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నాకు అర్థమైపోయింది అని అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో అంటాడు. మీకు బాగా తెలుసు, తెలుసుగా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పేతురు గారు సాక్ష్యం చెప్పడం మనం అందరం చూస్తున్నాం. అందరికీ ప్రభు ఎందుకన్నాడు తెలుసా? ఇంతవరకు మాకు మాత్రమే ప్రభు అనుకున్నాం, కానీ ఆయన అందరికీ ప్రభు అన్న విషయం మాకు అర్థమైంది పేతురు గారి సంఘటన అపొస్తలుల గారి 10వ అధ్యాయంలో. ఆ తర్వాత పౌలు గారు బర్నబా గారు వీళ్ళిద్దరు కూడా అంతియొకే అనేటువంటి ప్రాంతంలో వారు దాన్ని బేస్ చేసుకుని అన్య జనులకు వెళ్ళి వాక్యం చెబితే ఏ ప్రాంతాలు? అంతియొకయా, కుప్రా, పిసిదేలోని అంతయోకయా, ఈకోనియా, లుస్త్రా, దెర్బే, ఏమండి గలతీయా, ఇంకా ఫిలిప్పి, దెసలోనిక, పౌలు గారి ప్రయాణాలు ఇవన్నీ కూడా, బెరయా, ఎథెన్సు, అకయ ప్రాంతాలు ఇవన్నీ కూడా, కొరంతి, ఎఫెస్సు, ఈ ప్రాంతాలన్నిటిలో, చివరికి రోమా, ఈ ప్రాంతాలన్నిటిలో ఆయన పరిచయం చేసి అన్యజనులను యేసుక్రీస్తులోనికి తీసుకొని రావడానికి పౌలు గారు పడిన కష్టం అంతా ఇంత కాదు. అందుకే పౌలు గారికి ఒక పేరు ఉంటుంది, అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు నేను నియమింపబడి తిని. అంటే యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసండి? అన్యజనులను ఇశ్రాయేలీయులతో సహపౌరులుగా చేయడానికి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా 11 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను, అందరు బైబుల్ చూడాలి. పదకొండు నుంచి ఎఫెసీ పత్రిక 2:11. కాబట్టి ఎఫెసీలంటే ఎవరు? ఆర్తమీ దేవిని దేవతగా ఒకప్పుడు ఉంచుకొని అన్య జనులు వీళ్ళందరూ కూడా, రైట్. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత, అంటే ఇశ్రాయేలీల చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్థులే ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ పాస్ట్ హిస్టరీ అది, అర్థమవుతుంది కదా అందరికి భాష? ఒకప్పుడు మీ బతుకు అది అని అంటున్నాడు ఆయన. 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును మీరెవరు మేమెవరు? మీరంటే అన్యజనులు, మేమంటే ఇశ్రాయేలీయులు. మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయచ్చు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలన ఇలాగూ చేసెను, గనుక ఆయనే మనకు సమాధానకరుడై ఉన్నాడు. 17, మరియు ఆయన వచ్చి దురస్థులైన మీకు సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మన ఉభయలు ఒక ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అని 19వ వచనంలో. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను, పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. అలానే కిందికి వచ్చి 3వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. ఎందుకైనా మంచిది 3వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను. 5వ వచనములు. 3వ అధ్యాయం 5వ వచనములు, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకును బయలుపరచడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా, ఇంపార్టెంట్, ఈ మర్మమేదనగా అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములు పాలివారులనై ఉన్నారనున్నది. ఏ మీకు ఎంత అర్థం కావాలంటే ఇంత చదివించాల్సి వచ్చింది. అన్యజనులను ఏకం చేయడం కొరకు యేసుప్రభు ఎంత కష్టపడ్డాడండి. ఆయన చేసిన దాన్ని 10 వచనాలు చదువుకుంటే మనకు అలసిపోతున్నాం, చదివినందుకు నేను అలసిపోతున్నాను, విన్నందుకు మీరు అలసిపోతున్నారు. కానీ చేసినందుకు ఆయన ఎలా ఏకం చేశారట? సువార్త ప్రకటించి తన రక్తము వలన మన ఇద్దరిని ఏకం చేశారట. ఎవరెవరిని? ఇశ్రాయేలీయులను,
అన్య జనులను ఏం చేశారట? ఒక తాటి కిందికి, ఒక గొడుగు కిందికి, ఇంకా బాగా చెప్పాలంటే దేవుని ఇంటి వారిగా చేశాడు. దేవుని ఇంటి వారుగా చేశాడు అన్య జనులను. దేవుని ఇంటి వారిగా దూరంగా ఉన్న అన్య జనులను, దూరస్తులైన అన్య జనులను సమీపస్తులుగా, ఎవరికి సమీపస్తులుగా? దేవునికి సమీపస్తులుగా ఇశ్రాయేలీయులను అన్య జనులను ఏకం చేసి అందరూ ఒక్కటే అన్న భావన కలిగించడం కొరకు అందరినీ దేవుని పిల్లలుగా మార్చడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనందరం ఎవరు అనుకుంటున్నారు? మనందరం ఎవరు? ఇశ్రాయేలీలు అయితే కాదు. అది ఫస్ట్ పాయింట్ మీకు అర్థం కావాలి. మనందరం ఎవరు? ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలీలు కాదంటే ఒకప్పుడు పరిస్థితిని బట్టి చెప్పండి, మనం ఎవరు? అన్యజనులు. అన్యజనులు అంటే ఇప్పుడు మనం 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే మన నాన్నలకు నాన్న, నాన్నకు నాన్న, నాన్నకు నాన్న, పితరులకు పితరులు, పితరులకు పితరులు, అట్లా మీరు 2000 సంవత్సరాల కిందకి వెళ్ళిపోండి. మనందరి పితరులు ఎవరో తెలుసు? అప్పట్లో అన్యజనులు, ఇశ్రాయేలీలు కాదు. ఇప్పుడు మీరు క్రైస్తవులోకే, ఒక్కసారి మన వంశావళి వెనక్కి వెళ్ళిపోండి 2000 సంవత్సరాల క్రితానికి. అప్పుడు ఎవరు మన వాళ్ళు చెప్పండి? అన్యజనులండి. అన్యజనులంటే నిజమైన దేవుడు లేని వారు మన బాబులు. మీకు అర్థమవుతుందో లేదో, నిజమైన దేవుడు లేనటువంటి వారు మన పితరులు, మన వంశం అది. ఎందుకు ఇది హైలైట్ చేస్తున్నానంటే, ఏ మాట ఎత్తినా మన నోటి నుంచి వచ్చే మాట అంటే తెలుసా, రే మా వంశం అంటే నీకు తెలియదురా అంటాం. మన వంశం అంటే ఇది. ఏంటి మన వంశం? నిజమైన దేవుడు లేని వారుగా ఉన్న వారు కలిగిన వంశ చరిత్ర మనది. ఇది మన రక్త చరిత్ర. ఈ దురదృష్టకరమైన వంశం గురించి మనం గొప్ప గొప్పలు చెప్పుకుంటాం. వంశం పేరు పెట్టందే మన పేరు చెప్పాం. కోదాడ వారి పెళ్లి పిలుపు. ఏంటంటే ఆ ఊరు వాళ్ళు ఎవరన్నా ఉంటే, నేను కోదాడ ఊరి పేరు చెప్పట్లేదు ఇక్కడ. ఏ పేరు దొరక ఆ పేరు చెప్పాను. ఏమండి, ఒక్కొక్కరు ఇంటి పేరు గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారండి? ఎంత గొప్పగా చెప్పుకుంటారు? ఏమంటే మన వంశానికి ఉన్న సీన్ అది. ఏంటా సీన్ అది? నిజమైన దేవుడు లేనటువంటి వంశమే ఒకప్పుడు మన వంశం. ఆ వంశంలో నుంచి మనం వచ్చాము ఇక్కడికి. ఏమండి, ఇప్పుడు ఒకసారి చెప్తాను. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆ ఇశ్రాయేలీలను, ఇశ్రాయేలీలు అంటే నిజమైన దేవుణ్ణి కలిగినటువంటి వారు, అన్యజనులంటే నిజమైన దేవుడు లేనటువంటి వారు, నిజమైన దేవుడు లేనటువంటి మన పితరులను ఇశ్రాయేలులతో ఏకం చేశారంటే దేవుని ఇంటి వారుగా చేశాడు. ఇప్పుడు రండి పాయింట్కి. ఒక్కవేళ యేసుప్రభే రాకపోయింటే ఈరోజు మన బతుకేంటో చెప్పండి. ఒకవేళ ఆ రోజు కనుక యేసుప్రభు లోకానికి రాకపోయింటే మన బతుకేంటో తెలుసా? ఈరోజు కూడా మనము నిజమైన దేవుడు లేనటువంటి వారుగా, ఈ లోకంలో నిజమైన దేవుడు అనే దిక్కు లేని వారిగా బ్రతికేవారం అండి. మన బతుకది. ఈరోజు మీరు, నేను, మనందరం తిండి ఉన్నా తిండి లేకున్నా, నిద్ర ఉన్నా లేకపోయినా, సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, పేదవారమైనా ఒక్క పేరు వింటే మాత్రం మన మనసంతా నిండిపోయి ఆదరణతో మనం హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాం. ఆ పేరే యేసుక్రీస్తు. ఒకవేళ ఆ పేరే మన జీవితాల్లో లేకపోయింటే మన బతుకులు ఏమయ్యాయి? ఒక్కసారి ఆయన లేకుండా మీ జీవితాలు ఆలోచించండి. ఒక్కసారి ఆయన లేకుండా మన జీవితాలు జస్ట్ కళ్ళు మూసుకొని ఒక్కసారి అలా ఊహించండి. ఎంత భయంకరం! ఏమండి, ఏమైనా లోకం పైన ఆశలు ఉన్నాయి మీకు? లేవు. కానీ ఒకే ఒక ఆశ ఉంది, పరలోకం వస్తుంది. ఎవరిని బట్టి? ఆ యేసుక్రీస్తుని బట్టి. కానీ ఆయనే రాకపోయింటే మన బతుకులు బజారు పాళ్ళండి. దిక్కులేని వారికి ఈరోజు మనం బ్రతకాలి. ధనమున్నా దిక్కులేని వారే, ఐశ్వర్యమున్నా దిక్కులేని వారే. కానీ ఈరోజు ఇంత ఆనందంగా ప్రశాంతంగా మన హృదయాలు మనసులు నిండిపోతున్నాయంటే దానికి కారణం 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనలను దేవుని ఇంటి వారుగా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం. రీజన్ నంబర్ 4 అది. చిన్నపనా చెప్పండి? అన్యజనులను దేవుని ఇంటి వారుగా చేయడం చిన్నపనా? ఒక్కరిని మార్చండి కనీసం. ఎంత కష్టమో మీకు తెలుసు. ఒక్కరిని దేవునిలోనికి తీసుకొని రావడం అంటే కష్టం. కానీ యేసుప్రభు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకొని రావడానికి ప్రయత్నించారంటే ఎంత పెద్ద పని అండి అది. చెప్పండి, మొదటి కారణం ఏంటి?
దేవుడు తండ్రి అయిన దేవుని మనస్సును ఈ లోకానికి చూపించుటకు ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. రెండు, దేవుని రాజ్యమును స్థాపించుటకు, సాతాను రాజ్యాన్ని చూపించుటకు. మూడు, పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. నాలుగు, అన్య జనులైన మనలను, అన్యజనులు అంటే ఎవరు అనుకుంటారు, మళ్ళీ అన్య జనులమైన మనలకు రక్షణ కలగజేసి దేవుని ఇంటి వారుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంత బాగుందండి కారణం. నాలుగో కారణం ఏమంటే, ఇప్పుడు మీరు తిన్నా తినకపోయినా మీరు నిద్రపోతారండి నాకు తెలిసి. చాలు కదా ఈ జీవితానికి, ఈ జీవితానికి చాలండి ఆ కారణం. ఐదు, రీజన్ నంబర్ 5, ఐదవ కారణం, అన్యజనులను లాగుతూ లాగుతూ లాగుతూ. ఇక్కడ ఒక మంచి బాగా వినాలి, అన్యజనులను దేవుని దగ్గరికి చేస్తూ 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 ఆయనకి ఇంకొక ఎక్స్ట్రా పని ఒకటి ఉంది. ఏంటంటే, ఆల్రెడీ దేవుని ఇంటిలో ఉన్నవారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇస్రాయేలీయులు. వాళ్ళు ఒక భయంకరమైన చెరలో ఉన్నారు. ఆ చెరే ధర్మశాస్త్రం అనే చెర. మీ మొదటి పాఠం అదే. ఇస్రాయేలీయులు ఎక్కడున్నారు? ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను, శత్రువును ద్వేషించు, ఇలాంటి ఒక భయంకరమైన ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నారు ఇస్రాయేలీయులు. ఎక్కడ యేసు ప్రభు వచ్చేంతవరకు ఇస్రాయేలీయులు ఎక్కడున్నారు చెప్పండి? ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నారు. రెఫరెన్స్ గలతి పత్రిక 3వ అధ్యాయము, గలతి పత్రిక 3వ అధ్యాయం 23, గలతి పత్రిక 3:23, విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు, విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారైతేమి. ఇస్రాయేలీలు దేంట్లో ఉన్నారంట? వాళ్ళందరూ చెరలో ఉన్నారట. ఏ చెర? ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలో తెలుసా? ఆ ధర్మశాస్త్రాన్ని తన శరీరం ముందు నెరవేర్చి, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఈ చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయుటకు. అందుకే లూకాసు వార్త 4వ అధ్యాయంలో చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బీదలకు సువార్త ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించాను అన్న మాట ఉంటుంది. చూస్తారా మాట, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4:18 చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను, చెరలోనున్న వారికి విడుదలకు. చెర అనగానే చెంచలు కూడా జైలు, చెరలపల్లి జైలు అనుకుంటారు. జైల్లో, ఈ జైల్లో ఉన్న వారికి విడుదల కాదు, ధర్మశాస్త్రం అనే చెరలో. చెర అంటే మీరు చదివారు గలతి 3:23లో. ఎవరు ఏంటా చెర? ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇంతకు ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నవారు ఎవరు? ఇస్రాయేలీయులు. ఇస్రాయేలీయులను ధర్మశాస్త్రం అనే చెరలోంచి విడిపించి క్రొత్త నిబంధన కిందికి తీసుకొని రావడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. రెఫరెన్స్ ఇంకొకటి చూద్దాం, ఎఫెసీ పత్రిక 2. ఇప్పుడు మీరు చదివిన దాంట్లో ఒక మాట, ఎఫెసీ పత్రిక 2:14, ఎఫెసీ పత్రిక 2:14 చదవండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన యేసుప్రభు లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తన జీవితంలో తన శరీరమందు కొట్టివేసి ఇస్రాయేల్కు రక్షణ కలుగజేశాడు. ఎబ్రీ పత్రిక 1వ వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, హెబ్రీ పత్రిక 10:9, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. దేనిని కొట్టేశాడు యేసుప్రభు? ధర్మశాస్త్రాన్ని కొట్టేయడం వలన ఎవరు చెరలో నుంచి బయటపడ్డారు చెప్పండి? ఇశ్రాయేలీయులు. ఐదవ కారణం అది. చెప్పండి, 5th రీజన్ ఏంటి? ఇస్రాయేలీయులను ధర్మశాస్త్రం అనేటువంటి చెరలో నుంచి విడిపించి క్రొత్త నిబంధన కిందికి తీసుకొని వచ్చి వారికి కూడా రక్షణ కలుగజేయటగా యేసుప్రభు లోకానికి వచ్చాడు. వారు పొందవలసిన పాప శిక్షను ఆయన భరించాడు, దాని వలన వారికి ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగింది. ప్రియులారా, ఇది యేసుప్రభు రాకకు 5వ కారణం. చెప్పండి, మొదటి నుంచి 1st 1 ఏంటి? దేవుడు తండ్రి అయిన దేవుని మనస్సును బయలుపరచడం కొరకు. 2, దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు, సాతాను రాజ్యాన్ని చూపించుటకు. 3, పాపులను రక్షించుటకు ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. 4,
అన్యజనులను దేవుని ఇంటి వారిగా చేయడానికి. ఐదు, ధర్మశాస్త్రం అనే చెరల నుంచి ఇశ్రాయేలీయులను కాపాడుటకు ఈ లోకానికి వచ్చాడు. ఇక ఆరు, ఇక ఆరు, ఆరవ కారణం చాలా ఫన్నీగా ఉంటుంది, కాకపోతే చాలా ఇంపార్టెంట్. వినండి, ఆరవ కారణం చాలా బాగుంటుంది. యేసుప్రభు లోకానికి వచ్చిన తర్వాత రెండవ రాకడ జాగ్రత్తగా వినండి. ఆరవ కారణం ఏంటో మీకు అర్థమవుతుంది ఇప్పుడు. యేసుప్రభు రెండవ రాకడ ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎవరైతే పాపము చేసి ఉంటారో వారితో యేసుప్రభు మాట్లాడుతూ, నేను చెప్పినట్టుగా మీరు బ్రతకలేదు కనుక మీకు పరలోకం ఇవ్వట్లేదు అని అన్నాడు అనుకోండి, మనకు తెలివి ఎక్కువగా, అప్పుడు మనమేమంటామంటే, ప్రభువా నీకేం తెలుసు మా బాధలు, మట్టి శరీరంలో ఉంటే నీకు తెలుస్తుంది, ఉప్పు కారం తింటే ఏంటో నీకు తెలుస్తుంది, రక్తము చీముంటే ఏంటో నీకు తెలుస్తుంది. అమ్మ బాబుని వీలైతే కొంచెం పాపను కొంచెం బయటికి తీసుకుని లేండి, వినండి, కాన్సన్ట్రేట్. ఈ మట్టి శరీరం అంటే ఏంటో మీకు తెలుస్తుంది, ఈ మట్టి శరీరంలో ఉంటే పాపము చేయకుండా ఉండొచ్చా ఉండలేమా అని నీకు తెలుస్తుంది. నువ్వేనాడైనా మట్టి శరీరం ధరించావా, హాయిగా మహిమ శరీరం ధరించుకొని ఇంకా నువ్వు ఆత్మగా పరలోకంలో ఉన్నావు, పాపం ఎందుకు చేసావని నన్ను అడుగుతున్నావు. ఈ శరీరంలో ఉంటే నీకు తెలుస్తుంది పాపం చేయకుండా ఉండొచ్చా ఉండలేమో అని ఆ రోజు ఎదురు ప్రశ్న ఇస్తాం గనక, యేసుప్రభు మన నోర్లు ముయించడానికి పరలోకం నుంచి ఈ లోకానికి మట్టి దేహాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి మచ్చలేని వాడిగా బ్రతికి, రే మట్టి శరీరం ధరించుకున్న మచ్చ లేకుండా బతకొచ్చురా అని నిరూపించడానికే ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు. మీకు అర్థమవుతుందా? కనుక రేపు పొద్దున రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభు మట్టి దేహంలో ఉన్నాడు పాపం చేయకుండా ఉండడం కష్టం అంటే నన్ను చూడు, నన్ను చూడు. యోహాను సువార్త 8వ అధ్యాయము ఏమండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం, 46, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అంటే యేసుప్రభు మట్టి దేహములో ఉన్నా పాపము లేకుండా జీవించాడన్నమాట. దానివల్ల ప్రపంచానికి ఏం నిరూపించాడు చెప్పండి, ఈ మట్టి శరీరాన్ని ధరించుకున్నా మచ్చ లేకుండా బ్రతకొచ్చు అని నిరూపించడానికే ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. దట్ ఈస్ రీజన్ నంబర్ 6. చెప్పండి మొదటి కారణం, మళ్ళీ తండ్రి అయిన దేవుని మనసును చూపించటకు లోకానికి వచ్చాడు. రెండు, దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు. నెక్స్ట్, సాతాను రాజ్యాన్ని చూపించుటకు ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. మూడు, పాపులను రక్షించుటకు లోకానికి వచ్చాడు. నాలుగు, అన్య జనులను దేవుని ఇంటి వారిగా చేయడానికి వచ్చాడు. ఐదు, ఇస్రాయేలును ధర్మశాస్త్రం అనే చెరలో నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు. ఆరు, మట్టి దేహము ధరించుకున్న పాపము చేయకుండా బ్రతకొచ్చని నిరూపించడానికి ప్రభువైన యేసు లోకానికి వచ్చాడు. మట్టిలో మాణిక్యం ఆయన. ఇక ఏడు చివరిది, ఏడవ కారణం చెప్పన. ఏడవ కారణం, భయపడిపోతారేమో కానీ చెప్పాలిగా, చెబుతాను. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఏడవ కారణం, అంత్యదినాలను ప్రారంభించడానికి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, కమాన్, 7వ కారణంలో రెఫరెన్సెస్ రాసుకోవాలి మీరు. హెబ్రీ పత్రిక 1వ మొదటి వచనం, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఎప్పుడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడను. అంటే యేసుప్రభు రాకడతో ఏం ప్రారంభమయ్యాయో చెప్పండి, అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. అంటే గంట కొట్టాడు, అలారం బెల్. నిద్రించుచున్న నీవు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని చెప్పుటకు యేసుప్రభు లోకానికి వచ్చాడు, అంత్య దినాలు ప్రారంభించుటకు. మరొక రెఫరెన్స్, పేతురు గారి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20-21వచనములు చూడండి జాగ్రత్తగా. ఆయన జగత్తు పునాది వేయ బడక మునిపే నియమింపబడను, కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము ఎప్పుడు, కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్ష పరచ బడెను. మొదటి యోహాను రెండవ అధ్యాయం 18వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. హెబ్రీ పత్రిక 9
హెబ్రి పత్రిక 9:7 కారణములో చివరి రెఫరెన్స్ ఇది. హెబ్రి పత్రిక 9:26 వెరీ ఇంపార్టెంట్ చదవండి. హెబ్రి పత్రిక 9:26, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనవలసి వచ్చెను. ఎప్పుడు వచ్చాడట యేసుప్రభు లోకానికి? యుగముల సమాప్తి, అంత్య దినాలు, కడవరి కాలం. చెప్పండి, యేసుప్రభు ఈ లోకానికి రావడముతో ఏం ప్రారంభమయ్యాయి? అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. ఈ అంత్య దినాలన్నవి ఎప్పుడు అంతమవుతాయి? యేసుక్రీస్తు వారి రెండవ రాకడతో అంత్య దినాలు ముగుస్తాయి. అంటే యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో ఒక మరో కారణమే అంత్య దినాలను ప్రారంభించడానికి, బెల్లు కొట్టడానికి, గంట కొట్టడానికి, గంట మ్రోగించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంత్య దినాలలోకి వచ్చేసాం మనం. అంత్య దినాలలోనికి ఈ లోకపు నటన గతించుచున్నది, కాలము సంకుచితమై ఉన్నదంటే ఎప్పుడైనా నీ ప్రభు ఈ లోకానికి వచ్చే సమయము గడి ఆసన్నమైంది. డిసెంబర్ 31 తప్ప, 2012 డిసెంబర్ 21 తప్ప నీ ప్రభు ఎప్పుడైనా రావచ్చు. గనక చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, చాలా జాగ్రత్తగా. కమా అని చెప్పండి. మొదటి కారణం, దేవుడు తండ్రి అయిన దేవుని మనస్సు ఈ లోకానికి చూపించటకు ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు. రెండు, దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు సాతాను రాజ్యాన్ని చూపించుటకు. మూడు, పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు. నాలుగు, అన్య జనులను దేవుని ఇంటి వారుగా చేయడానికి. ఐదు, ఇశ్రాయేలును ధర్మశాస్త్రం అనే చెరలో నుంచి విడిపించడానికి. ఆరు, మట్టి దేహము ధరించుకున్నా మచ్చలేకుండా బతికొచ్చని చూపించుటకు. ఏడు, అంత్య దినాలు ఆరంభించుటకు ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు. ఏడు ప్రధానమైన కారణాలు. ఇకపోతే ఈ ఏడు ప్రధానమైన కారణాలు ఒక్కదానితో ముడిపడి ఉన్నవి. కనుక్కోండి చూద్దాం. ఈ ఏడు కారణాలు ఒక్కదానితో ముడిపడి ఉన్నవి. సువార్త ప్రకటన. ఇవన్నీ దేనితో ముడిపడి ఉన్నాయి అనుకుంటున్నారు? వాక్యం చెప్పి ఇవన్నీ చేశాడు. ఓకే, మార్కు సువార్త 1:38 మార్కు సువార్త 1:38 ఏముంది? మనం ఇతర సమీప గ్రామములలోను ప్రకటించుటకు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కాదా నేను బయలుదేరి వచ్చి తిని. ఏం చెప్పడానికి వచ్చాడు? ఇదిగో దేవుని మనసు అని చూపించాడు వాక్యం చెప్పి. ఇదిగో దేవుని రాజ్యం అని చెప్పాడు. జాగ్రత్తగానండి, ఇదిగో దేవుని రాజ్యం అని చెప్పాడు. ఇదిగో సాతాను రాజ్యం అని చెప్పాడు. పాపులు రక్షింపబడాలంటే వాళ్ళు ఎలా బ్రతకాలో చెప్పాడు. అన్ని జనులు కూడా మీకు కూడా డోర్ ఓపెన్ అవుతుందని చెప్పాడు. ఇశ్రాయేలును ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు. మత్తయి సువార్త 5:5 మీకు బాగా తెలుసు, కంటికి కన్ను పంటికి పన్ను కాదు, కుడి చెంప మీద కొట్టిన వాడిని ఎడమ చెంప చూపించి వాక్యం చెప్పాడు. 6:6 శరీర క్రియలను మీరు చంపేయండి అని చెప్పేసి వాక్యం చెప్పాడు. అంత్య దినాలు వచ్చే కడవరి గడియ జాగ్రత్త అని చెప్పాడు. అంటే ఏడు కారణాలు దేనితో ముడిపడి ఉన్నాయి చెప్పండి? సువార్త ప్రకటన, వాక్యం చెప్పడం అన్న దానితో ముడిపడి ఉన్నాం. అందుకే పిలాత్ అడుగుతాడు, నీవు రాజువా అంటే, నేను రాజునే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునకు. ఏంటి సత్యం? సత్యం అంటే వాక్యం. వాక్యంలో ఏమున్నాయి? ఏడు కారణాలు ఉన్నాయి. ఈ ఏడు కారణాలను వాక్యంలో పెట్టి చూపించి పాపుల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి రక్తం ఇచ్చి ఆయన రాజ్యాన్ని కొని ఈ లోకంలో ఒక అద్భుతమైనటువంటి కారణం చేత ఈ లోకానికి వచ్చాడు. ఏడు ప్రధానమైన కారణాల కోసం ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఎంత సీరియస్ సబ్జెక్ట్ చూడండి. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఇన్ని రీజన్స్ కొరకు వచ్చాడు యేసు ప్రభు. ఈ రీజన్స్ ఏం పని లేకుండా బట్టలు వేసుకొని స్టైల్గా బయటకు వచ్చి హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ ఇవ్వకుండా ఎందుకు వచ్చాడు చెప్పు యేసు ప్రభు అని అడగాలి ముందు. నాకు తెలియదు బ్రదర్, మెరీ క్రిస్మస్ అంటాడు మళ్ళీ. నేర్చుకో ముందు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు. ఆయన ఇంత చేసిన తర్వాత ఏమని చెప్పాడు తెలుసా? నాన్న ఏమండి ఇందులో ఏదైనా చిన్న పని అని చెప్పండి. ఒకరు ఆయన చేసిన ఏడు పనులలో ఒక్క పని చిన్నదని చెప్పండి. అన్ని ఎంత పెద్ద పనులండి, ఇన్ని పెద్ద పనులన్నీ ఆయన 33.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాడు. మనకి ఇన్ని పనులు ఇచ్చాడా? ఒక్కటే చెప్పాడు, నేనేం చేసినా వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు అంతే. నేనేం చేసినా వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. కానీ మనకెంత ఆశ ఇచ్చాడు? 40, 50, 60, 70, 80 ఇచ్చాడు. ఇంత ఆశ ఇచ్చి 4 మాటలు ఆయన గురించి చెప్పమంటే మనకు బరువు. కానీ ఆయన మాత్రం ఇన్ని పెద్ద పనులన్నీ 33.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాడు.
లోకాన్ని జయించి. మరి మనకు పరలోకం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది పరలోకం? మనము కూడా ఆయనలా చేయుటకు మనకు అప్పగించిన పనిని పూర్తి చేస్తేనే మనకు పరలోకం వస్తుంది. ఆయనకున్నన్ని పనులు లేవు, మనకు చిన్న పనే, అది చేసి పరలోకం కొడదాం. లేదంటే ఎన్నిసార్లు నువ్వు హ్యాపీ క్రిస్మస్ చెప్పినా నరకంలో మాత్రం హ్యాపీ హ్యాపీగా ఉండక తప్పదు. సభకు నమస్కారం.